వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 279 జీవోను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ఎదుట 279 జీవోను రద్దు చేసి 151 జీవోను అమలు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు, సిఐటియు నాయకులు మాట్లాడుతూ రెండవ రోజు సమ్మె కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మున్సిపాలిటీలను అప్పగించి కార్మికుల పొట్టకొట్టడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కార్పొరేట్ కంపెనీలు సహాయం చేశాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం నేడు 279 జీవో పేరు మీద వారికి దోచిపెట్టబోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా చదువు సంధ్య లేని వారు మున్సిపాలిటీని నమ్ముకొని బ్రతుకుతున్నారని, వారిని రోడ్ల పాలు చేయడానికి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి వెంకటేశ్వర్లు, హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎలక్షన్ల హామీలో చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఏంది, ఈ పోయే ఉద్యోగాల పరిస్థితి ఏంది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం మేము మున్సిపల్ కార్మికులు ఒంటరిగానే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని, అట్లాగే అన్ని దళిత సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని, మొత్తం మేధా వర్గాన్ని, వ్యాపారస్తుల్ని, ఉద్యోగ వర్గాన్ని, ఉపాధ్యాయ వర్గాన్ని అందరిని కలుపుకొని మేము ముందుకు పోతాం. ఈ సమ్మెని మరంత ఉధృతంగా తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఈ సమ్మె మరంత ఉద్యోగం కొనసాగిద్ది, అవసరమైతే అన్ని దళిత సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర బంధుకు కూడా మరి వెనకాడిపోమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ జీవో గురించి మేము పోరాటం చేస్తున్నాము. అయినా కూడా ఈ ప్రభుత్వానికి అసలు చేంగుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఏంది పెద్ద పెద్ద కార్పొరేట్లకి ఈ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ అప్పచెప్పాలనుకుంటున్నారు. ఈ మున్సిపాలిటీ కింద మమ్మల్ని ఉంచకుండా కాంట్రాక్టులకి, పెద్ద పెద్ద కాంట్రాక్టులకి మమ్మల్ని అప్పచెప్పాలనుకుంటున్నారు. పెద్ద కాంట్రాక్టులకు కానీ అప్పచెప్పేటైతే మేము ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాము. మిషన్ కాంపౌండ్లోని సెయింట్ పాల్స్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరికీ యేసు ప్రభు దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. తొలుత క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్రావును, డిఎస్పీ స్నేహితులను ఘనంగా శాలువాలతో, బొకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరదేశీ బాబు, కనపర్తి ఆశీర్వాదం, చిన్న కిషోర్, పాల్ ప్రభాకర్, శారద, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రార్థన జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మీరందరూ కూడా యేసు ప్రభు గురించి మనం ఇప్పటి వరకు ప్రార్థన చేసుకున్నాం. మీ అందరు కూడా ఈ 2017 ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు అన్ని శుభాలు కలగాలని, మరి మీరందరు కూడా ఆ యేసు ప్రభు దీవెనలు మీ అందరికి కూడా ఉండాలని తెలియపరుస్తూ, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నటువంటి మీ అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంగా అందరు కూడా నిమగ్నమై ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసము, ఇతర ప్రిపరేషన్స్ కోసము మీరు చేస్తున్న డిస్కషన్స్, స్పీచెస్ వింటున్నాను. చాలా చక్కగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కంగ్రాచులేట్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించారు. అందులో భాగంగా స్వామివారి గ్రామోత్సవం పట్టణ పురవీధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వామి సత్యనారాయణ గౌతమ్ మాట్లాడుతూ ఈరోజు స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. భక్తులు స్వామివారిని కొలిచి వైకుంఠ ఏకాదశి పుణ్యఫల ప్రాప్తిని పొందాలని అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది భక్తుల సౌకర్యార్థం. కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా స్వామివారిని దర్శించి
ముక్కోటి ఏకాదశి పర్వదిన పుణ్యఫల ప్రాప్తిని పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ. తెనాలి పట్టణంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెతో పట్టణంలోని చెత్తా చెదారాన్ని తొలగించేవారు లేరు. రోడ్ల ప్రక్కన చెత్తా చెదారంతో దుర్గంధం, ప్రజలు అంటురోగాలు వస్తాయేమోనని భయపడుతున్నారు. పట్టణంలోని ప్రధాన వీధులు మినహాయిస్తే సందుల్లో గొందుల్లో చెత్తను తొలగించేవారు లేరు. పర్మనెంట్ కార్మికులుగా ఉన్నవారు ప్రధాన వీధుల్లో చెత్తను మాత్రమే తొలగిస్తారు. పట్టణంలో శుభ్రం చేయాలంటే కాంట్రాక్ట్ కార్మికులదే ప్రధాన భూమిక. అయితే వీరంతా సమ్మెలో కొనసాగుతుండటంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలో చెత్తను రోడ్లపైన పడవేసి వెళ్తున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే ప్రజలు అనారోగ్యం పాలవక తప్పదని భయపడుతున్నారు. ఎలాగైనా చెత్త కుప్పల్ని తొలగించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఈ మున్సిపాలిటీ చెత్త అంతా మరి వాళ్ళేమో బంధు కార్యక్రమం ఏదో చేస్తున్నారు, అల్లాడిపోతున్నాం. వాసనకి రావాలంటే ముక్కు మూసుకొని రావాలి. కొంచెం దీని గురించి చర్య తీసుకుని త్వరగా ఆ చెత్తని తొలగియాలని కోరుతున్నాం. రెండు వేల 2018 స్వచ్ఛ సర్వేక్షణ్కు మున్సిపల్ సిబ్బంది ప్రజల సహకారంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే విధానాన్ని నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రీలు, సిబ్బందితో అవగాహన కార్యక్రమం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శకుంతల మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది వినూత్నమైన ఆలోచనలతో ప్రజా సహకారంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉదయ్ సింగ్ సూచనలు చేశారని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంక్ సాధించాలంటే సిబ్బంది ఫీల్డ్లో చేయాల్సిన పనులను గురించి వివరించారని కమిషనర్ చెప్పారు. అంటే నగర దీపికలు, మన శానిటరీ సిబ్బంది ఎప్పుడు పనిచేస్తూ ఉన్నారు, బట్ వినూత్నమైన ఆలోచనలతోటి, కొత్తమైన విధానాలతోటి ముందుకెళ్ళటం ద్వారా ప్రజల్లో ఈ శానిటేషన్ పట్ల అవగాహన పెంచటము, ఈ యొక్క మనం అనుకున్న రిజల్ట్ పూర్తి స్థాయిలో రావటము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సిబ్బందికి ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న పనికి ఒక ప్రోత్సాహం అనేది ఉంటూ ఉండాలి. వాళ్ళకి చేస్తున్న దానికి ఎప్పుడు అదే మోసలో పోకుండా కొత్తగా వినూత్నమైన పద్ధతులు వాళ్ళతో చెప్తూ ఉండాలి. కెపాసిటీ బిల్డింగ్ అనేది, ఎక్స్పోజర్ విజిట్స్ అనేది ఒక మంచి సిబ్బంది యొక్క నైపుణ్యాలు పెంచడంలో ఒక ఎక్కువ పాత్ర ఉంటుంది. ప్రత్యేక అధికారి ఉదయ్ సింగ్ మాట్లాడుతూ భారతదేశంలో స్వచ్ఛత సాధించేందుకే నగరాల మధ్య పోటీలు పెట్టి మరింత స్వచ్ఛతను సాధిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే స్వచ్ఛత పైన పెద్ద ఉద్యమంగా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. 4041 పట్టణాల్లో జనవరి నుంచి మార్చి వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఉదయ్ సింగ్. తెనాలి పురపాలక సంఘం 2010 నుండి జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంటున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం పోటీల్లో పాల్గొనే మున్సిపాలిటీలకు 3 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ పోటీలలో మార్కులు వచ్చే అంశాలను సిబ్బంది పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని నిర్వహించి దేశంలోనే మంచి ర్యాంకింగ్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015 సంవత్సరం అక్టోబర్ నాడు ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛత మీద ఇదొక గొప్ప ఉద్యమంగా మరి మరల్చి తద్వారా మన భారతదేశంలో స్వచ్ఛత సాధించాలని చెప్పని వారు మొదలుపెట్టారు. దీనికోసం నగరాల మధ్య స్వచ్ఛత సంబంధించిన పోటీల్ని పెట్టి స్వచ్ఛత ర్యాంకింగ్స్ని ఇప్పటికి 3 ప్రకటించడం జరిగింది. మొదటిసారిగా దేశవ్యాప్తంగా 75 నగరాల్లో, రెండవసారి 2017 సంవత్సరంలో మనకి 500 నగరాల్లో, ఈసారి ప్రపంచంలోనే ఒక గొప్ప ఉద్యమంగా స్వచ్ఛత మీద జరిగే ఒక పెద్ద పోటీగా దీన్ని వర్ణిస్తూ 4041 పట్టణాల్లో జనవరి నుంచి మార్చి వరకు దీన్ని జరుపుకుంటున్నారు. తెనాలి పురపాలక సంఘం మనకి 2010 నుంచి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు స్వచ్ఛత మీద గెలుచుకొని ముందంజలో. తల్లి బిడ్డకు అన్నాన్ని వండి ఎంత ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుందో, తాను సినిమాను అంతే ఇష్టంగా తీసి తెలుగు ప్రజలకు రుచి చూపించానని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ తెలిపారు. తెనాలి ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో కళాతపస్ విశ్వనాథ్ కు నన్నపనేని వెంకట్రావు విశిష్ట పురస్కారాన్ని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ ప్రదానం చేశారు. సభకు స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. అవార్డును అందుకున్న విశ్వనాథ్ తన స్పందనను తెలుపుతూ, పాశ్చాత్య సంగీత పెనుతుఫానులో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు సంప్రదాయ సంగీతం సొబగులను తాను అద్దితే చైతన్యం కలిగిన తెనాలి ప్రాంతం ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. తన తొలి సినిమా ఆత్మగౌరవం నుంచి ఒకటే బాట ఒకటే పాటగా సాగానన్నారు.
కారు డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చినట్లే తనను కూడా భగవంతుడు దర్శకునిగా చేసి ప్రేక్షకులకు మంచి గమ్యాన్ని చూపాలని నిర్దేశించారన్నారు. నాకు జన్మస్థలానికి దగ్గరైన స్థలం ఇది, నాకు కావలసిన వాళ్ళు ఆప్తులు అందరూ ఉన్నటువంటి స్థలం ఇది. జనని జన్మభూమి అన్నట్టుగా నేను ఈ ఊరు రావటం అనేది నాకు నిజంగా ఒక సొంత ఊరు వచ్చినంత ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు మన ఇంట్రాస్పెక్షన్ అంటాం, ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఇంత గౌరవానికి ఇంత ప్రశంసలకి మనం అర్హుత్వ అని అనిపిస్తుంది. నేను భగవంతుడు నన్ను ఒక దర్శకుడిని చేసి ఒక కారు డ్రైవర్ రూపంలో, ఒక బస్సు డ్రైవర్ రూపంలో నన్ను నిర్దేశించాడు. బస్సు అనేది సినిమా మీడియం. ఈ బస్సులో ఎక్కిన ప్రేక్షకులందరూ కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి భక్తులు. వీళ్ళందరినీ నేను గమ్యం చేర్చాలి. ఈ గమ్యం చేర్చడానికి నేను ఎంత శ్రద్ధ తీసుకోవాలో, ఎంత భక్తి ప్రపత్తులతో నేను ఈ బట్టి నడపాలో నాకు తెలిసిన వాడిని కాబట్టి అవన్నీ నేను అలవాటు చేసుకుని ఈ ప్రేక్షకులనే భక్తులందరినీ కూడా సినిమా అనేటువంటి పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి నేను వాడికి సినిమా చూపిస్తున్నాను. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల నాడిని గుర్తించి సినిమా ద్వారా భాషా సంస్కృతులకు పట్టాభిషేకం చేసిన విశ్వనాథును మరిచిపోతే తెలుగు జాతి వెలగదని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. కులమత కుడ్యాలను ఛేదించాలనే తపనతో ఒక కొత్త భావ ప్రపంచాన్ని తన చిత్రాల్లో ఆవిష్కరించారన్నారు. నన్నపనేని వెంకట్రావు అవార్డును విశ్వనాథ్కి ఇవ్వడం సముచితమన్నారు. సర్దార్ పటేల్ లాగా ఒక ధీరత్వం ఉన్న వ్యక్తి, ఆంధ్రకేసరి ప్రకాశం లాగా ఒక ధైర్యం ఉన్న వ్యక్తి నన్నపనేని వెంకట్రావు గారు. ఎందుకంటే రాజకీయాల్లో ఆ రకమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరిట ఏర్పరచిన ఈ పురస్కారం ఈ రోజున సరైన వ్యక్తికి అందించినందుకు ఈ ట్రస్ట్ వారిని మాత్రం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాష్ట్ర మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ వెంకట్రావు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ బంధువుగా నిలిచారన్నారు. వారు చేసినటువంటి సినిమాలు సిరిసిరి మొవ, సాగర సంగమం, స్వాతి ముత్యం, శృతి లయలు, స్వరాభిషేకం, శంకరాభరణం, మరి ఇవన్నీ కూడా ఈరోజు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే నిజంగా కొంత సిగ్గుపడతా ఉంటాం ఇవాళ కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే. కానీ విశ్వనాథ్ గారి సినిమాలు ఆనాటికి ఈనాటికి రాబోయే తరతరాలకు కూడా నిజమైన కళా ప్రేక్షకులకి, కళాభిమానాలకి, అభిమానులకి కళాకాలం గుర్తుండిపోయేటటువంటి కళాఖండాలను సృష్టించినటువంటి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం విలువలతో బతికిన వెంకట్రావుకు శిష్యురాల్ని కావడం తన అదృష్టమన్నారు. నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి సభాపరిచయం చేయగా కార్యదర్శి మారోతు సీతారామయ్య వందన సమర్పణ చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులు నన్నపనేని సుధాకర్, భాగ్యలక్ష్మి, సూర్యకుమారి, సుగుణ తదితరులు పర్యవేక్షించారు. లజపతిరాయ్ మెమోరియల్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. వెంకట్రావు గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన ఏ దశలో కూడా చిరునవ్వు చెదరని వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో వదులుకున్న వ్యక్తి, ఎవరితో రాజీ పడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పెద్ద చదవరి కాకపోయినా చదువులమ్మ అంటే ఇష్టమైన వ్యక్తి. అందుకే ఎన్నో లక్షల మంది ఈ ప్రాంతంలో చదువుకున్నారు అంటే ఆయన యొక్క చలవే అని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న విరామం.